हाई अंडी, वेलकम टू माय चैनल मिस्टर एंड मिस्टर्स तेजा अंडी। प्लीज़ अंडी, वीडियो नचते लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल अंडी। लास्ट वर्क चूडंडी। इप्पुडु मनमु इंट्लोने एंतो ईजीगा मोमोस तैयार चेसुकुंदामंडी। अंड वेज मोमोस अंडी इवी। दीनिकी नेनु क्याबेजी अंड क्यारेट अंड अलागे कोंचेम नेनु उल्लिकाडलु कूडा याड चेसानंडी। क्यारेट अंड क्याबेजी नी इलागा तुरिमेसुकुन्नानंडी। तुरिमेसी ओक कड़ाई तीसुकोनी अंदुलो कोंचेम ऑयल वेसेसी वेल्लुल्लिपायलु चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकुन्नानु। आ तर्वात अवि कोंचेम अला फ्रई अयिन तर्वात क्याबेजी अंड क्यारेट तुरुमु कूडा वेसेसानंडी। वेसेसी मंचि कलिपेसानु। अवि कोंचेम मग्गिन तर्वात उप्पु कारं वेसानु, अलागे विनेगर अलागे सोया सास् कूडा वेसानु। वेसेसी वाटिनि कूडा कलिपेसि चिन्न चिन्नगा कट चेसुकुन्न वेल्लुल्लि काडलु वेसानु अन्नमाट। आ तर्वात अदि कोंचेम फ्रई चेसुकोनि मंचिगा पक्कन పెట్టేసుకోవాలి। తర్వాత మనము ఈ మైదా పిండి తీసుకొని మంచిగా కలుపుకోవాలండి। చపాతీ పిండిలాగా కలుపుకొని దాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలన్నమాట। చేసుకున్న తర్వాత ఆ చిన్న చిన్న ఉండల్ని మంచిగా రోల్ చేసుకోవాలి। రోల్ చేసుకున్న తర్వాత మనం ఇంతకు ముందు ఏదైతే స్టఫ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అది ఒక పూరి లాగా చేసుకొని ఆ పూరి చేసుకున్న దాంట్లో చుట్టుకోవాలన్నమాట। మోమోస్ షేప్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో చుట్టుకోవచ్చు। ఎలా చేసుకున్నా గానీ అది మోమోసే అన్నమాట। మనకి నాకు వచ్చింది ఒకటే షేప్, నేను ఆ ఒకటే షేప్ చేశాను అన్నమాట। నేను అలాగే చేసుకున్నానండి। అండ్ ఏం లేదండి, ఇలా కొంచెం పొడి పిండి తీసేసుకొని దాన్ని మరీ పెద్దగా కాకుండా అలాగని మరీ చిన్నగా కాకుండా చపాతీ అంత పెద్దగా కాదు, పూరి అంత సైజ్ కంటే కొంచెం చిన్న సైజే ఒత్తుకోవాలన్నమాట। ఒత్తుకొని ఇలా చూపిస్తున్న విధంగా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి। నేను అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను। పక్కన పెట్టుకున్న తర్వాతనే స్టఫింగ్ అనేది పెట్టుకున్నాను అన్నమాట। అండ్ ఒకటి అప్పుడు ఉండడానికి కొంచెం పొడి పిండి అనేది మనం ఒకటి ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాని మీద ఇంకొక పొడి పిండి అట్లా వేసుకుంటే అతుక్కోవన్నమాట। సో అతుక్కోకుండా నీట్గా వస్తాయి అన్నమాట। ఇలా స్టఫింగ్ అంతా నేను ఒక బాక్స్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నానండి। పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా మనం తీసుకున్న సైజ్కి ఎంతైతే స్టఫింగ్ అనేది అవసరమో అంత వేసుకోవాలన్నమాట। కొంచెం ఫిల్లింగ్ అనేది నిండుగా ఉంటేనే బాగుంటుంది, నేను కొంచెం సరిపోయిద్ది అనుకున్నాను। ఆ తర్వాత మరీ చిన్నగా ఉంటేమో అనుకొని కొంచెం యాడ్ చేశాను అన్నమాట। సో మీరు అలాగే మీకు ఎంత సైజ్ అయితే సరిపోతుందో అంత చేసుకోండి। అలాగా చూసాను నేను అన్నీ చేసుకొని మోమోస్ అన్నీ అలాగా పక్కన పెట్టుకున్నాను అన్నమాట। పక్కన పెట్టుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అలాగా జాగ్రత్తగా చుట్టుకోవాలన్నమాట। చుట్టుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని ఈ తర్వాత నేను ఆవిరికూడుమల్లి గిన్నె ఉంటుంది కదండి, అందులో చేసుకు ఆవిరికూడుమల్లి గిన్నె ఉంటుంది కదా అందులో చేసుకున్నాను అన్నమాట। దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఆ ప్లేట్స్కి అయితే మనం మోమోస్ అంటుకుంటాయి అనుకుంటే అది మొత్తం ఆయిల్ రాయడమే బెస్ట్ అండి, లేకపోతే మోమోస్ అలా అతుక్కుపోతున్నాయి। ఆయిల్ రాసినంత వరకే బాగుంటుంది, మిగిలిందంతా అతుక్కుపోతాయి అన్నమాట। నాకు అలాగా ఒకటి రెండు జరిగింది, సో నేను అందుకే చెప్తున్నాను ఆయిల్ రాసేసుకొని మంచిగా మనం ఆ మోమోస్ని ఒక 10 మినిట్స్, అంతే ఎక్కువ స్టీమ్ అక్కర్లేదండి, 10 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే ఇట్స్ పర్ఫెక్ట్ స్టీమ్ అయినట్టు అనమాట। స్టీమ్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని మనము మైనస్లో కానీ లేకపోతే టమాటో సాస్లో కానీ కెచప్లో కానీ డిప్ చేసుకొని లేకపోతే మోమోస్ది సపరేట్గా సాస్ ఉంటుందండి, అది నేనేం చేయలేదు, నేను మైనస్ అండ్ టమాటో కెచప్లో ముంచుకుని తినేసానన్నమాట। చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా యమ్మీగా ఉన్నాయి అన్నమాట। మనం ఇంట్లోనే ఇంత సింపుల్గా ఏముందండి, క్యాబేజీ ఉంటే క్యారెట్ ఉంటే చాలు, లేకపోతే క్యాబేజీ ఒక్కటే ఉన్నా చాలు, కొంచెం క్యాబేజీని తురిమేసి అప్పటికప్పుడు పిల్లలు అడుగుతున్నారు అంటే చాలా ఈజీగా చేసి పెట్టచ్చు అన్నమాట। ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి। థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి, నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.